మంగళగూడి అంత అంటున్నమాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి దేవుడు అక్షింతలు వేస్తే దూకున్నాడు, ఈయనకి ఏమాత్రం భక్తి ఉంది, ఇందులపైన ఏమాత్రం గౌరవం ఉందంటూ కూడా వంగల్పూడి అనిత మాట్లాడుతున్నమాట. ఇప్పుడు పెళ్లి జరుగుతుందండి, పెళ్ళికొడుక్కి పెళ్లి జరిగినప్పుడు అక్షింతలు కొంచెం వేయాలి. ఒకసారి వేశారు, మొహం మీదకి వచ్చి ఇట్లా అనుకుంటాడు, ఏమైంది? ఇక అది కూడా తప్పట్టే అట్లాగా, అది తప్పు కాదు కదా. అక్షింతలు బండి ఎక్కువ పడిని ఏమో ఇట్లా అనుకున్నారు, లేదు ఇట్లా అనుకున్నా అది దేవుడు గొప్పతనమే కదా, వెనక్కి వేసుకున్నాడు, అదేముంటుంది ఇంకా? ఇది కరెక్ట్ కాదు. ఏదైనా రాజకీయ పరంగా ఉంటే ఆయన నువ్వే చూసుకోవాలి, దేవుడి మీద మాత్రం వేయకూడదు. అది ఏ దేవుడైనా ఉన్నాయి. తిరుపతి వస్తే చంపేయాలంటూ కూడా వ్యాఖ్యలు చేశాడు, ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అది కరెక్ట్ కాదు. జరుగుతుంది ఏంటంటే సిబిఐ వేసుకొని ఎంక్వైరీ తీసుకుంటే సరిపోతుంది. వేశారు కదా, నిందేసినప్పుడు దాన్ని నిరూపించాలని బాధ్యత పెద్దోళ్ళకు ఉంటుంది అవకాశం. కాబట్టి వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి సిబిఐ అయితే బాగుంటుంది అంటే. బీజేపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అంటే రావటంపై ఎందుకంటారా, అలాంటి కుట్ర చేయటం అంటే ఏంటంటుంది? అంటే ఏదో చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. అదంతా కుట్ర పరంగా జరుగుతుందా ఏ పరంగా జరుగుతుందో ఆయన చేయాలనుకుంటున్నాడు కాదు, చేస్తున్నాడు. చేసేటప్పుడు ఆయన వేసాడు నింద, ఈ నిరూపించుకోవాలని ముందుకు వస్తున్నాడు. సిబిఐ ఎంకర్ వేస్తే అయిపోతుంది అంతే. దానికి వీళ్ళు వాళ్ళ మాట అని ఈ మాట అని ఇప్పుడు చాలాసార్లు వెళ్ళాడు తిరుపతి. ఎవరు వెళ్ళాల్సి వచ్చినా, ఏ క్రిస్టియన్స్ వెళ్ళినా, ఎవరు వెళ్ళినా, ఏ దేవుడి గుడి దగ్గర నమ్మకంగా వెళ్తారు నాకు తెలిసినంతవరకు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. వస్తానన్నారు, వస్తే సరిపోయేది. డిక్లరేషన్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, అది కరెక్ట్ కాదుగా. డిక్లరేషన్ అనేది ఇప్పుడు అనిత గారికి ఇవ్వాలా? అనిత గారికి ఇవ్వాలి. తర్వాత ఎవరు వచ్చారు అనిత గారి తర్వాత? అందరికి ఇవ్వాలి కదా, అనితకి ఇవ్వాలి. అనిత వచ్చింది, అనితకి ఇవ్వాలి, ఇవ్వలేదు. డిక్లరేషన్ ఫామ్ పెట్టేసేసుకొని ఇప్పటికప్పుడే డిక్లరేషన్ పెట్టేసేసేసి వచ్చారనుకో, వచ్చి ఆయన పని అయితే ఆయన చేసుకుని వెళ్తారు, నేను చేయలేదని. నువ్వు చేసేమంటున్నావు, సిబిఐ ఎంక్వైరీ అయితే అయిపోయాయి. సిబిఐ ఎంక్వైరీ ఎరుగా, అది బీజేపీ వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ ఎటు ఉన్నారనేది కూడా ఎవరికి తెలియదు, ఎవరు ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియదు అంతే. వైసీపీ అంటున్న మాట ఏంటంటే, కూటమి నేతలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నేతలకి నోటీసులు జారీ చేసింది, వెళ్లకుండా అడ్డుకున్నారంటూ కూడా చూపించాడు కదా. అది చూపించారు కదా నిజాయితీగా, నోటీసులు ఇచ్చారు కాబట్టి నేను వెళ్తలేదు అన్నాడు. అవి రేపు వస్తాయి కదా, సిబిఐ ఎంక్వైరీ అయితే కంపల్సరీ వస్తాయి. సిబిఐ ఎంక్వైరీ కంపల్సరీ వేయాల్సింది, ఎప్పటికైనా వేస్తేనే దానికి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్న అవకాశం, మంచి గొప్పతనం తెలిసిద్ది. లేదు అనుకో, ఇది ఇట్లాగే ఉంటుంది. వంగల్పూడి అనిత గారు అంటున్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి అనే భక్తి ఉంది, అసలుకి ప్రసాదం ఎప్పుడన్నా తిన్నారంటూ కూడా వంగల్పూడి అనిత గారు మాట్లాడుతున్నమాట. తిన్నారో లేదో, వెళ్ళారు, చేశారు, వస్త్రాలు వేసుకొని చేశారు, వాళ్ళ నాన్నగారు చేశారు, ఆయన చేశారు, ఆయన చాలాసార్లు వెళ్ళాడు. డిక్లరేషన్ అప్పుడు ఉందా? లేదుగా. ఇప్పుడు డిక్లరేషన్ పెట్టాడు. తిన్నారా లేదు? ఇప్పుడు నువ్వు వెళ్తావు, ఆమె తింటుందో తిందో ఎవరికి తెలుసు, కానీ నమ్మకంగా వెళ్తారు. ఎవరైనా తెచ్చుకుంటారు, అందరూ తింటారు, తినకుండా ఉండరు. తెచ్చుకున్నదని దేవుడిది ఎవరు తినకుండా ఉండరు. అది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం చూడంగా. ఇప్పుడు నువ్వు మీరు తెచ్చుకుంటారు, ఎవరో తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నేను తెచ్చుకుంటానండి, నా ఇంట్లోకి వచ్చి మీరు ఎవరు చూడరుగా, నేను తిన్నానో లేదో మీకు ఎవరికి తెలియదుగా అంతే.